హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం కిమ్ సోరో అనే కొరియన్ డ్రామాలో Part-8 అంటే ఫైనల్ పార్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నా. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కిమ్ సోరో ఏమో తను కింగ్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇదే టైంలో కొంతమంది ట్రైబల్ లీడర్స్ అనేవాళ్ళు వచ్చి కిమ్ సోరోతో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే, వాళ్ళందరినీ తీసుకువెళ్ళి మీ అందరికీ కూడా ఐరన్ ఫోర్జింగ్ని చూపిస్తాను, నేను నేర్పిస్తాను, నేను కొంతమందికి నా స్కిల్స్ అనేవి నేర్పించాను, సో వాళ్ళందరినీ మీ గ్రామాలకు ఒక్కొక్కరిని పంపిస్తాను, సో అక్కడ మీరు ఒక ఫోర్జ్ని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళందరికీ చెప్తారు. ఇంకా ఆ ట్రైబ్స్ లీడర్స్ కూడా ఇంకా కిమ్ సోరో మాటలకి నమ్ముతారనమాట. నమ్మేసిన వెంటనే వాళ్ళ గ్రామాలను కూడా కిమ్ సోరో రాజ్యానికి రాసిచ్చేస్తారు. తర్వాత కిమ్ సోరో అలాగే మిగతా అఫీషియల్స్ అందరూ కూడా ఎలాగన్నా సరే మనం కేతంగ్ని చంపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే అపోజిషన్ కింగ్ని అంటే వాళ్ళ కోచ్ని పంపిస్తాడు. ఇంకా వాళ్ళ కోచ్ ఏమో అడవి అంతా వెతుకుతూ ఉంటే అప్పుడే వాళ్ళకి ఇంకా తేకంగ్ వాళ్ళ సైనికుడు ఒకటి కనిపిస్తాడు. సో తన్ని ఎక్కడున్నాడు తేకంగ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదే టైంలో మనకేం చూపిస్తారు అంటే తేకంగ్ వాళ్ళ సోల్జర్స్లో ఉన్న ఒక సోల్జర్ తేకంగ్ని చంపుదాము అని చెప్పి ప్లాన్ వేస్తాడనమాట. ఇంకా తేకంగ్ పడుకున్నప్పుడు తను అంటే ఆ సోల్జర్ లెగిసి తేకంగ్ని చంపుతామని కత్తిస్తాడు. కానీ తేకంగ్ ఏమో మెలకుగానే ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తేకంగ్ అనుకుంటాడు, ఏంటి నా మనుషులే నన్ను చంపుదామనుకున్నారంటే నేను ఇంకా ఓడిపోయినట్టే అని చెప్పేసి తను నమ్మిన మనుషులందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పేసి ఇంకా తనేమో వెళ్ళి ఒక కొండ మీద నుంచుంటాడు. అదే టైంలో ఈ కోచ్ వాళ్ళ మనుషుల్ని కూడా తీసుకుని వస్తారనమాట. ఇంకా తీసుకుని వచ్చి తేకంగ్ని అలాగే తేకంగ్ దగ్గర ఉన్న సర్వెంట్ని ఇద్దరిని కూడా బంధించేస్తాడు. ఇంకప్పుడు కిమ్ సోరో ఏమో వాళ్ళని చంపడానికి అంటే తేకంగ్ని చంపడానికి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఒకసారి తేకంగ్ తన ఫాదర్ లాగా ఉన్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఒకరోజు నైట్ కిమ్ సోరో ఏం చేస్తాడు అంటే, నువ్వు బ్రతకాలని ఉందా తేకంగ్, నువ్వు బ్రతకాలని ఉంది అంటే నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ తేకంగ్ మాత్రం, లేదు నేను చనిపోయినన్నా చనిపోతాను కానీ నీ కింద నేను పనిచేయను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు తేకంగ్ని అలాగే తేకంగ్ దగ్గర ఉన్న రైట్ హ్యాండ్ని ఇద్దరిని కూడా ఇంకా అందరు ప్రజలందరి ముందు చంపుదామని చెప్పేసి ఒక చంపే అబ్బాయిని తీసుకొస్తారనమాట. కత్తితో తన్ని చంపమని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు కిమ్ సోరో. ఇదే టైంలో తేకంగ్ దగ్గర ఉన్న మనిషి ఏం చేస్తాడు అంటే ఆ చంపే అబ్బాయి దగ్గర కత్తి తీసుకుని, నా గురువుగారు నా చేతుల్లోనే చావాలి, మీ చేతుల్లో చావకూడదు అని చెప్పేసి ఇంకా తేకంగ్ని చంపేస్తాడనమాట. ఇంకా తేకంగ్ కూడా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి నవ్వుతూ చనిపోతాడు. ఇంకా తర్వాత ఆ సోల్జర్ తన్ని తాన్ని చంపేసుకుంటాడు. ఇలా ఇద్దరు కూడా చనిపోతారు. ఇంకా కిమ్ సోరో ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి తేకంగ్ వాళ్ళ ఫాదర్ లాగా ఉన్నాడు కాబట్టి తను చనిపోవటాన్ని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తేకంగ్ చనిపోయాడని చెప్పి ప్రజలందరూ మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, కిమ్ సోరో రాజు అవుతున్నాడు అని చెప్పేసి ట్రైబల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మాయిల్ని తీసుకొస్తారనమాట, అంటే కిమ్ సోరోకి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఏమో చాలా జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళందరూ అమ్మాయిలను తీసుకొచ్చేటప్పటికి. ఇంకా అప్పుడు కిమ్ సోరో అంటాడు, లేదు నాకు ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి, నా మనసులో ఇండియన్ ప్రిన్సెస్సే ఉంది అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత తనేమో మినిస్టర్స్ మీటింగ్కి వెళ్తాడు. అప్పుడే అక్కడున్న మినిస్టర్స్ అందరూ కూడా అందులో ఉన్న హయ్యర్ మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని కిమ్ సోరోకి ఇచ్చి పెళ్లి చేద్దాము అని చెప్పి డిస్కస్ చేస్తారు. ఇంకా కిమ్ సోరో ఏమో లేదు నేను ఒప్పుకోను అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళందరూ మాత్రం, నువ్వు ఒప్పుకోకపోతే కుదరదు, ఎలాగైనా సరే నువ్వు ఆలోచించి నువ్వు క్వీన్నే పెళ్లి చేసుకోవాలి, నువ్వు వేరే దేశం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, ఓన్లీ మన దేశంలో ఉన్న అమ్మాయే క్వీన్ అవ్వాలి అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారనమాట. ఇంకా కిమ్ సోరో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఇండియన్ ప్రిన్సెస్ వచ్చి మీరు తన్ని పెళ్లి చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు కిమ్ సోరో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు అంటే, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను ఇండియన్ ప్రిన్సెస్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు అక్కడున్న మినిస్టర్స్ అందరూ కూడా, లేదు మాకు కుదరదు మేము వెళ్ళిపోతాం, అలాగైతే నీకు సపోర్ట్ చేయము అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు కిమ్ సోరో అంటాడు, సరే అయితే వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మీరు నన్ను రాజు చేద్దాం అనుకున్నారు, నేను రాజు అవ్వాలి అంటే నాకు ఇష్టమైన వాళ్ళనే రాణిని చేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. నేను ఇండియన్ ప్రిన్సెస్నే రాణి చేస్తాను అంటారు. ఇంకా కిమ్ సోరో అంత గట్టిగా చెప్పేటప్పటికి ఆ మినిస్టర్స్ అందరూ కూడా మారిపోతారనమాట. సరే అయితే మీ ఇష్టం రాజుగారు అని చెప్పి అంటారు. తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ దగ్గర మేనేజర్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కిమ్ సోరో రాజు అవుతున్నాడు అని చెప్పేసి చాలా పెద్ద ఫోర్ట్ అనేది కడుతూ ఉంటారనమాట. ఒక పెద్ద ప్యాలెస్ లాంటిది, అంటే అప్పటిదాకా ఎవరికి అలాంటి ప్యాలెస్ ఉండదు, అలాంటి మంచి ప్యాలెస్ని కడుతూ ఉంటారు. మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తారు అంటే, సారో దేశపు రాజు ఏమో
తేహిని అలాగే ఆని ఇద్దరిని కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. ఇంకప్పుడు తేహి ఏం చేస్తాడు అంటే ఆని ప్రిన్సెస్ని తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయి వేరే చోట ఉండి వాళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉంటారు. ఇంకా ఈ విషయం అంతా తెలుసుకుని రాజుకేమో చాలా కోపం వచ్చేసి ఒక సోల్జర్స్ని పంపించి వాళ్ళిద్దరిని కూడా అంటే వెతికి తీసుకురమ్మని చెప్తారనమాట. ఇంకా రాజుగారికి ఏమో చాలా కోపం వస్తుంది. అప్పుడు తేహి అంటాడు, ఇప్పుడు ప్రిన్సెస్ గురించి అందరూ కూడా రూమర్స్ మాట్లాడుకుంటున్నారు, మీరు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను తగిన వరుడిని అని చెప్పి చూపిస్తాను మీ అమ్మాయికి అని చెప్పి ఏం చేస్తాడు అంటే ఇజాయో తయారు చేసిన అంటే కత్తుల్ని వాటన్నిటిని చూపిస్తాడనమాట. ఇంకా కత్తులు కానీ షీల్డ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళ దగ్గర ఉన్న అంటే సారో దేశంలో ప్రజెంట్ ఉన్న కత్తుల కంటే కూడా. ఇంకప్పుడు సారో దేశపు కింగ్ ఏమో నేను నిన్ను మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా ఏమంటాడు అంటే రాజు, నువ్వు ఓన్లీ ఈ కత్తుల్ని ఆర్మర్స్ని చూపిస్తే కాదు, నువ్వు సారో దేశానికి కాబోయే రాజువి అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అంటారనమాట. ఇంకప్పుడు తేహి కూడా నేను ఎలాగన్నా సరే నేను మీకు ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి అంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే కింసోరో ఏమో ఇంకా పక్కనున్న దేశాలని అంటే హాన్ దేశాన్ని అలాగే ఇంకా పక్కన చిన్న దేశాలందరి రాజుల్ని కూడా కంబైన్ చేసుకుని వాళ్ళ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అన్నింటినీ కూడా పెంచుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత కింసోరో ఏం చేస్తాడు అంటే ఇండియన్ ప్రిన్సెస్కి ఒక శంఖాన్ని ఇస్తాడు. ఇంకా ఆ శంఖంలో ఏముంటుంది అంటే ఒక హ్యాండ్ బ్యాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ హ్యాండ్ బ్యాండ్ని ప్రిన్సెస్కి పెట్టి నేను ఎప్పుడు కూడా నువ్వు నాతోనే ఉండాలనుకుంటున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ కూడా సరే అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అంటే ఇండియన్ ప్రిన్సెస్ రిలేటివ్స్ని కూడా తీసుకురావాలి అని చెప్పి ఇండియన్ ప్రిన్సెస్ ఏమో నేను ఇండియాకి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది అనమాట ఇండియాకి వెళ్ళడానికి. ఇంకా కింసోరోకి ఏమో చాలా బాధగా ఉంటుంది, నేను నిన్ను చూడకుండా ఉండలేను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ ఇండియన్ ప్రిన్సెస్ ఏమో నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా బోట్లో వెళ్తూ ఉంటుంది అనమాట, అంటే ఇండియాకి వెళ్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే సారో దేశపు రాజుకి తేహి ఏం చెప్తాడు అంటే సోరో ఉన్నాడు కదా, సో తానేం చేస్తున్నాడు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ని కూడా పెంచుకుంటున్నాడు, ఇలాగే అయితే సారో దేశాన్ని కూడా ఒకసారి ఆక్రమించేసుకుంటాడు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు రాజు కూడా ఆలోచిస్తాడనమాట ఇది నిజమే అని చెప్పేసి. నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఇండియన్ ప్రిన్సెస్ ఏమో ఇండియాలోంచి బయలుదేరి మళ్ళీ కొరియాకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ దారిలో ఏమవుతుంది అంటే షిప్ అనేది పెద్ద స్టామ్ వల్ల కదిలిపోతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ కూడా ఇంకా అలా భయపడుతూ ఉంటుంది, ఇదంతా చూపిస్తారు. ఇంకా ఇక్కడ అంటే కొరియాలో ఏమో కింసోరో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇండియన్ ప్రిన్సెస్ ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి. అదే టైంలో కొంతమంది అమ్మాయి వస్తుందన్నమాట హాన్ దేశంకి వెళ్లాల్సింది. ఆ పెద్ద తుఫాన్ వల్ల ఏమవుతుంది అంటే ఇంకా కూయా స్టేట్కి వచ్చేస్తుంది. ఇంకా తానేం చెప్తుంది అంటే మేము మొన్న అక్కడ అంటే సముద్రంలో పెద్ద స్టామ్ రావటం వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాను, చాలా షిప్స్ అనేవి ఇరిగిపోయాయి, చాలా మంది చనిపోయారు అని చెప్పి అమ్మాయి అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత కింసోరోకేమో చాలా బాధపడుతూ అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడనమాట ఇండియన్ ప్రిన్సెస్ ఎప్పుడొస్తుంది అని చెప్పేసి. ఇంకా అక్కడున్న మినిస్టర్స్ ఏమో మళ్ళీ మొదలు పెడతారు రాజుకి తప్పకుండా క్వీన్ ఉండాలి, సో మీరు మినిస్టర్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పేసి. కానీ కింసోరో మాత్రం లేదు, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను కానీ నా పక్కనుండే ప్లేస్ మాత్రం ఎప్పుడూ ఇండియన్ ప్రిన్సెస్కే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదే టైంలో మనకేం చూపిస్తారు అంటే ఒక బోట్ రావటం చూపిస్తారనమాట. ఇంకా ఆ బోట్లో ఎవరుంటారు అంటే ఇండియన్ ప్రిన్సెస్. సో వెంటనే ఈ విషయాన్ని కింసోరోకి చెప్తారు. ఇంకా కింసోరో ఏమో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బోట్ని చూస్తాడనమాట. ఇంకా ఆ బోట్లో ఏమో ఇండియన్ ప్రిన్సెస్ని చూస్తాడు. కానీ కింసోరో ఏమో అదేంటి వాళ్ళు ఇంకా రావట్లేదు అని చెప్పి అక్కడే ఆగిపోయారు సముద్రంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనకేం తెలుస్తుంది అంటే ఇండియన్ ప్రిన్సెస్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకే వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళాలి, కానీ కొరియన్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రాజు అలా సముద్రంలో వెళ్ళి వేరే అమ్మాయిని తీసుకురాకూడదన్నమాట. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కింసోరో ఏం చేస్తాడు అంటే సముద్రపు ఒడ్డున ఒక బంగ్లా లాంటిది కడతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా వచ్చి అక్కడ మీట్ అవుతారనమాట, అంటే ఆ సముద్రపు ఒడ్డున కలుస్తారనమాట. ఇంకా సముద్రం ఒడ్డుకేమో కింగ్ వెళ్తాడు, ఇంకా అక్కడికే ఇండియన్ ప్రిన్సెస్ కూడా వస్తుంది, ఇంకా వీళ్ళిద్దరూ అక్కడ కలుస్తారనమాట. ఇంకా తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ని చూడంగానే కింసోరో ఏమో తన్ని వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇంకా తర్వాత అంటాడు అసలు స్టామ్స్ వచ్చాయంట కదా చాలా నాకు చాలా భయం వేసింది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ ఇండియన్ ప్రిన్సెస్ అంటుంది అవును చాలా పెద్ద స్టామే వచ్చింది, కానీ మేము
సేఫ్గానే వచ్చాము అని చెప్పి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇంకా తర్వాత కిమ్సోరోతో ఇండియన్ ప్రిన్సెస్ ఏమంటుంది అంటే, మనకు పుట్టే పిల్లలకి కొంతమందికి నీ ఇంటి పేరు ఉండాలి, ఇంకొంతమందికి నా ఇంటి పేరు ఉండాలి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా దానికి కిమ్సోరో కూడా ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. ఇదే టైంలో ఇంకా అందరూ వచ్చి ఏం చెప్తారంటే, నిన్ను రాజు కింద అలాగే ఇండియన్ ప్రిన్సెస్ని రాణి కింద పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటారనమాట. అప్పుడు కిమ్సోరో ఏం చెప్తాడు అంటే, నాతో పాటు ఇంకా ఇక్కడున్న ప్రజలు అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సెరమనీలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ టైం రాజుగారికి జరిగే ఫంక్షన్ని ప్రజలందరి ముందు చేపిస్తాడనమాట. ఇంకా ప్రజలందరూ కూడా వచ్చేసి కిమ్సోరో సెరమనీ అంతా కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఈ జిన్హా ఏమో కిమ్సోరోకి ఒక మంచి కత్తిని బహుమతిగా ఇస్తాడు. ఇంకా అప్పుడు కిమ్సోరో ఏమంటాడు అంటే, ఈ కూయా స్టేట్కి కొత్తగా నేను కాయా అని పేరు పెడుతున్నాను, అలాగే ఇందులో ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక్కొక్క అఫీషియల్ని ఇస్తున్నాను, ఇంకా వాళ్ళందరూ కూడా ఆ గ్రామాన్ని బాగా చూసుకోవాలి, సో వాళ్ళందరూ కలిసి నాకు రిపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్ అంటే ఇప్పుడు మనకి ఒక కంట్రీలో స్టేట్ వైజ్ ఎలా డివైడ్ చేశారో అలా చెప్తాడనమాట ఫస్ట్ టైం. ఇంకా ప్రజలందరికీ కూడా ఇవన్నీ నచ్చుతాయి. ఇంకా సెరమనీ అనేది చాలా బాగా జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తేహి ఏమో కిమ్సోరో దగ్గరికి వెళ్ళి, మీకు మాకు మధ్యలో ఒక ఊరుంది అంటే ఈజిన్హా లాస్ట్ టైం ఉన్నాడు కదా, సో ఆ ఊరు మాకు కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇంక అప్పుడు దానికి కిమ్సోరో అంటాడు, లేదు నేను సారో దేశానికి ఆ విలేజ్ని ఇవ్వను, ఆ విలేజ్ మా దగ్గరే ఉంటుంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు తేహి అంటాడు, నువ్వు ఇవ్వకపోతే మీకు మాకు గొడవ అవుతుంది అని చెప్పేసి అంటాడనమాట, అంటే వార్ వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు. కానీ కిమ్సోరో ఏమంటాడు అంటే, వార్ వచ్చినా సరే మేము మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా వార్కి వెళ్ళము, కానీ మీరు మా మీదకి వారుకు వస్తే మాత్రం మేము మిమ్మల్ని క్షమించము అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే తేహి ఏం చేస్తాడు అంటే, సారో దేశపు రాజుకి అదంతా చెప్తాడు. సారో దేశపు రాజు కూడా యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు అనమాట. ఇంకా తేహి ఏమో యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే ఆని వచ్చి, నువ్వు యుద్ధం చేసి వచ్చిన తర్వాత మా డాడీ నీకు నాకు పెళ్లి చేస్తారంట అని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత తేహి కూడా యుద్ధానికి వెళ్తాడు. ఇంకా కిమ్సోరో ఏమో సక్సెస్ఫుల్లీ తేహిని ఆపగలుగుతాడనమాట. ఇంకా అలాగా కిమ్సోరో తన రాజాన్ని స్థాపించుకుంటాడు. ఇంకా అలాగే తేహి కూడా సారో దేశపు రాజు అవుతాడనమాట. ఇంకా కిమ్సోరో అలాగే ఇండియన్ ప్రిన్సెస్ ఇద్దరూ కలిసి కొరియన్ దేశాన్ని చాలా సంవత్సరాలే పరిపాలిస్తారు. ఇంకా ఇండియన్ ప్రిన్సెస్ ఎప్పుడు చనిపోతుంది అంటే 189 ఇయర్లో, అంటే తనకి 157 ఇయర్స్ ఉన్నప్పుడు ఇండియన్ ప్రిన్సెస్ చనిపోతుంది. ఇంకా ఇదే ఇండియన్ ప్రిన్సెస్ సమాధి అనమాట, అంటే రియల్ టాంబ్ ఇది. అండ్ కింగ్ అంటే కిమ్సోరో ఎప్పుడు చనిపోతాడు అంటే 199 ఇయర్ చనిపోతారు. తన ఏజ్ అప్పుడు 158 ఇయర్స్ అనమాట. ఇంకా ఇదేమో కిమ్సోరో సమాధి. ఇంకా వీళ్ళిద్దరి ప్రూఫ్స్ అనేవి ఓన్లీ సమాధులు అలాగే ఈ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా వీళ్ళ కింగ్డమ్ అనేది 520 ఇయర్స్ వరకు అలాగే ఉందన్నమాట. అంటే కిమ్సోరో వాళ్ళ పిల్లలు కూడా కొరియాని చాలా బాగా పరిపాలించేవారు. సో దీన్ని బట్టి మనమేం చెప్పొచ్చు అంటే, కొరియన్లో ఉండే కింగ్స్ ఆన్సెస్టర్స్ అనే వాళ్ళు ఇండియన్ బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా మనతో రిలేటెడ్ అని చెప్పేసి, అంటే వాళ్ళకి మనకి బ్లడ్ రిలేషన్ ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ డ్రామా అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.